కుల గణనపై ఫోకస్ పెంచింది పిసిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది దీనిపై ఇవాల గాంధీ భవన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నికల హామీ అమలులో భాగంగా కుల గణనకు రోడ్ మ్యాప్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి కులగణన సర్వే చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇదే విషయంపై ఇవాల గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు కులగణనపై నేతల అభిప్రాయాలు తెలుసుకొని ఎలా ముందుకు పోవాలనేది డిసైడ్ చేస్తారు గాంధీ భవన్ మీటింగ్ లో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కులగణన ఎలా చేయబోతున్నారు ఉద్దేశం ఏంటి అనే అంశాలన్నిటిని పార్టీ నాయకులకు వివరిస్తారు డిప్యూటీ సీఎం బట్టి కూడా కులగణనపై క్లారిటీ ఇవ్వనున్నారు ఇప్పటికే కులగణనకు సంబంధించి ప్రోఫార్మాను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక కులగణనపై సమావేశంతో ఇవాల గాంధీ భవన్ లో జరగాల్సిన ముఖాముఖి ప్రోగ్రాం వాయిదా పడింది నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ కులగణన 20 నుంచి 25 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా ఉన్న కుటుంబాల వివరాలను సేకరించేందుకు 80,000 మంది సిబ్బందిని నియమించింది ఏ రోజు ఏ ఇళ్లలో సర్వే నిర్వహిస్తారో ఆ విషయాన్ని ఒక రోజు ముందే తెలియజేయనున్నారు అధికారులు